ఎవరండి పేరేం పేరు అవే సతీష్ అన్న ఏం చదువుతున్నా నేను బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ ఎలా ఉంది బాగుంది ఎడ్యుకేషన్ పర్లేదు బాగుంది మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ పడుతుందా లేదా పడుతుంది అన్న ఎప్పటికప్పుడు పడుతుంది ప్రతి సంవత్సరం కంటిన్యూ బాగానే పడుతుంది కంటిన్యూ పడుతుంది ఒక్కొక్కసారి లేట్ చేస్తున్నారు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడైతే పర్లేదు అన్న మరి ఫ్యూచర్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏం చెప్పలేం కదా ఇప్పుడైతే మాత్రం ఎలా ఉంది బాగుందా పర్లేదు బాగానే ఉంది చదువుకున్న నిరుద్యోగులు అందరికి ఉద్యోగాలు వచ్చినట్టేనా వచ్చినాయి అంటే మనం ఏదో చేస్తున్నా అన్న పేరు చేస్తున్నారు అంతే జనవరి 1వ తారీఖున జాబ్ కావాలని రిలీజ్ చేస్తాను అంటున్నారు అదే జాబుల కోసం ఇప్పుడు ఏమైనా 4 సంవత్సరాలు అయింది ఎప్పుడైనా రిలీజ్ అయిందా ఒకసారైనా అయినాయి కానీ మన వాళ్ళకి పెద్ద వచ్చినట్టు ఏం తెలుస్తలేదమ్మా ఏదో చేస్తున్నారంత పోస్టులు కానీ అసలు జాబ్ కావాలరా అన్నది రిలీజ్ అయిందా ఇప్పుడు దాకా లేదా అయ్యే ఉండొచ్చు అమ్మా ఉండొచ్చా కదా నీకు తెలుసా చాలా వచ్చినాయి జాబులు చేశారు చాలా రిలీజ్ చేశారు ఏం చేశారు ఇలాగా మనకి అంగన్వాడీ జాబ్లు అని టీచర్లకి నెక్స్ట్ వాలంటీర్స్ అని అది వాలంటీర్ గవర్నమెంట్ జాబేనా జగన్ అండర్ టేకింగ్ అన్న అండర్ టేకింగ్ జగన్ మరి గవర్నమెంట్ కాదు కదా మరి అది జగన్ గవర్నమెంట్ తీసేదే కానిస్టేబుల్ జాబ్స్ అని అవన్నీ తీసారు మొన్న ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎన్ని తీసారు జాబ్లు ఎస్ఐలు 6000 పైన తీసారు 6000 ఒక్క ఉందా 6000 ఒక్క మొత్తం 6000 ఒక్క ఉందా ఉందా జాబ్ క్యాలెండర్లో ఖాళీలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయన్నా కొత్త కొత్త వస్తున్నాయి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి 4 సంవత్సరాలు అవ్వలేదు ఈ సంవత్సరం అవడానికి కారణం ఏంటంటో ఏమో చెప్పలేమన్న ఫ్యూచర్ లో కూడా మళ్ళీ రావాలని ప్లాన్ ఏమో ఓటింగ్ కోసం అంటే సంవత్సరం ఉంది కదా ఓట్ల కోసం అంటాం చివరికి వస్తుంది కదా ఇంకా ఈ ప్లాన్స్ అవి పెంచితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ రాజకీయంలో కూడా పరిపాలించడానికి జగన్ రావడానికి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఉంది ఇప్పుడు రాజధానుల మీద నీకు ఏమైనా అవగాహన ఉందా రాజధానులు అంటే అప్పుడైతే ఒకటి ఉండేది ఇప్పుడైతే ఏంటన్నది ఎవరు చెప్పలేకపోతున్నాం కదా మూడు అంటాం అదే రాజధానులు ఒకటి అన్నారు దానికి జగన్ గారు కూడా మద్దతు పలికారు ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఓకే అన్నాయి ఇప్పుడు జగన్ గారు పాలన వచ్చిన తర్వాత 3 రాజధానులు చేశారు అంటే 3 క్యాపిటల్ 1 స్టేట్ 3 క్యాపిటల్స్ దీని మీద నీ అభిప్రాయం ఏంటి ఉండాలా ఒకటే ఉండి కనమైన డెవలప్ అవ్వాలా ఒకటి ఉండాలని ఎవరికైనా అమ్మకలే అలాగే ఎవరికైనా ఒకలా ఉండాలి ఒక రాజధాని ఉంటే డెవలప్ చేసుకోవాలి అదే దాన్ని డబ్బులు దాన్ని చేసుకుంటే సరిపోద్ది 3 మనకింతకన్నా ఒకటి సరిపోతుంది అంటే అమరావతిని అలాగే స్టార్ట్ చేశారు కట్ట అది ఉండి కనవైన డెవలప్ చిన్నప్పటి నుంచి వచ్చింది తరతరాల నుంచి అమరావతి ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తది ఏం అవసరం లేదన్న అది సరిపోద్ది అమరావతిని డెవలప్ చేసుకుని కనవై అమరావతిని రాజధాని నుంచి కనవైన డెవలప్ చేయాలంట అమరావతి చాలన్న అదే మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు తెలుసా నీకు ఐటీ మినిస్టర్ గారు ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు విన్నావు ఎప్పుడైనా పేరు విన్నా కానీ కొత్త కొత్త మారిపోతున్నారు కదా ఇప్పుడు నీకు తెలంగాణ ఐటీ మినిస్టర్ తెలుసా తెలియదు అన్న తెలుసా మన ఐటీ మినిస్టర్ కూడా తెలియదు ఏపీ గురునాథ్ గారు అయితే అన్నారు కదా గుడివాడ అమర్నాథ్ గారు తెలుసా నీకు అతనికి అంటే ఇప్పుడు ఐటీ కోసం ఏంటంటే ఇప్పుడు ఐటీ కంపెనీలు ఏమైనా వచ్చినాయా 1 2 ఏమైనా వచ్చినాయా అంటే ఐటీ కంపెనీలు వస్తున్నాయి అన్న కానీ జాబ్లు అన్నీ తగ్గిపోతున్నాయి ఇప్పుడు తగ్గించేసారు అది ఐటీ కంపెనీలు ఏమైనా వచ్చినాయి ఇప్పుడు దాకానే ఇప్పుడు పాతవే ఉన్నా అమ్మా పెద్దగా ఏం రాలేదు వచ్చినట్టే నేను అనలేదు అంటే నీకు ఈ గవర్నమెంట్ బాగుందా నీకు అంటే 24 అంటే 2019 జగన్ గారి గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాలు బాగుందా లేకపోతే 2014 నుంచి 19కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుందా 2022 నుంచి బాగుంది అమ్మా ఎక్కడ ఈ గవర్నమెంట్లో తర్వాత కోవిడ్ అయ్యాక బాగుందమ్మా అంటే ఈ ఇప్పుడున్న కోవిడ్ అని కాదు ఈ 4 సంవత్సరాలకు ఇప్పుడు దాని ముందు అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి అంటే రేట్లు పెరిగినాయి అలాగే ఈ డబ్బులు వేస్తాం పెరగడం వల్ల రైతులు కూడా కొంచెం చేతిలోకి వెళ్తాం తగ్గించి బానిసలు అయిపోయారు అమరపతులు అయిపోయారు దాగిపోతుంది ఏదైనా సరే పథకానికే చూస్తున్నారంట పథకాలకి బానిసలు అయిపోయారు ఏం చేయడానికి ఒప్పుకుంటలేదు బయటికి వెళ్ళి మనకి 2 నెలలు ఇంకో పథకం డబ్బులు వేస్తున్నాడు చాలా దాని మీద బతికేస్తానని అది ఎక్కువ దాంతో నిలబడిపోతున్నారు అంటే మరి ఇప్పుడు ఓవరాల్గా చూస్తే నీకు అంటే 2024 ఎలక్షన్లు వస్తున్నాయి దగ్గరలో ఉన్నాయి ఈ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తే ఇంతకన్నా బెటర్గా నీకు డెవలప్ చేస్తారని నువ్వు అనుకుంటున్నావు నేనైతే ఏం చెప్పలేమన్నా ఎవరికన్నా వాళ్ళ కోసమే చేసుకుంటారు వాళ్ళ సార్ మరి ప్రజల కోసం చేసే పార్టీ ఏముందంటావు
పార్టీ అదంటే ఏం చెప్పలేమన్నా, జనసేన ఏదో వస్తుంది, ట్రై చేస్తున్నారు, ఏదో చేస్తారని వస్తున్నాడు. మరి అంటే ఒక ఛాన్స్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇచ్చి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఇచ్చి అంటే చెప్పలేమన్నా. మరి డైరెక్ట్ మనోడు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, పెద్దగా ముసలి వాళ్ళకి ఎవరికీ తెలియదు, పెన్షన్ డబ్బులు వేస్తున్నాడు జగన్, దానివల్ల జగన్కి బాగా సపోర్ట్ చేస్తారు ముసలి వాళ్ళు. పవన్ కళ్యాణ్ తెలియదు కదా కొత్తగా వస్తున్నాడు పిల్లలకి, ముసలి వాళ్ళకి తెలియదు కదా. మరి మన అయితే యూత్ ఓట్ షేరింగ్ ఎక్కువ కదా ముసలి వాళ్ళు, అంటే పింఛన్ తీసుకున్న వాళ్ళ మీద యూత్ ఓటింగ్ షేరింగ్ ఎక్కువ. ఈ 2014 2019 60-70 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అప్పటిదాకా, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. 70% యూత్ ఉండేది, ఏది మన ఓట్లేని వాళ్ళు జనసేన పట్టులు 70% ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ ఓటు వచ్చింది. మరి అప్పుడు పింఛన్ వాళ్ళ మీద యూత్ ఎక్కువ కదా? యూత్ ఎక్కువ అన్న, మరి పాత వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కూడా 25-30% ఉంటారు యూత్ జనాభాలో. వాళ్ళ ఓట్లు కూడా పడకపోతే కష్టం అయ్యి ఉండాలి కదా. అవి యూత్ అన్నది 20% వెళ్ళకుంటారు, 50% వెళ్ళకుండా, 50-50. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తే అధికార పార్టీ సాధిస్తుంది అంటవా, అధికారం సాధిస్తుంది అంటవా అధికార పార్టీ మీద జగన్ మీద? జగన్ మీద రావచ్చు అన్న, తెలుగుదేశం వచ్చేసి మేబీ అందులో. అంటే ఈ 2 పార్టీలు కలిసి వెళ్తే అది పాతగా ఎప్పటి నుంచో ఉంది కదా, అది అన్న, దానివల్ల అధికారం సాధిస్తాయంట. సాధించవచ్చు అంటే జగన్ గారికి కొంచెం అక్కడ ఆగుతుంది, తక్కువ అంటే ఓటింగ్ శాతం పెరిగి 2 సాధిస్తాయంట. రెండోటి సాధించవచ్చు. నీకు ఓటు ఉంది అందుకే? వచ్చింది అన్న. దేనికి వేస్తావు? నేనైతే జనసేనకి వేస్తాను. థ్యాంక్ యూ. Thank you.